వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగమ్మ. ప్రతిరోజు యోగా చేస్తే మైండ్కి ఎంతో రిలీఫ్గా ఉంటుంది, బాడీకి ప్రశాంతత దక్కుతుందంటూ ఎంతోమంది చెప్తుంటారు. అయితే ఆ యోగాను ఏ పద్ధతిలో చేయాలి, అసలు యోగా అంటే ఏంటి, మరి ఆ యోగా గురించి దాని యొక్క నియమాల గురించి మనతో వివరించేందుకు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఋషి గాయత్రి యోగా సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ జిఏ నాయుడు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. యోగా అంటే ఏంటి, ప్రతిరోజు యోగా చేస్తూ ఉంటారు, మరి ఆ యోగా గురించి ఆడియన్స్కి అందరికీ కూడా క్షుణ్ణంగా వివరించారు. ఈరోజు యోగా అనేది సొసైటీలో చాలా అత్యవసరమైంది. అయితే చాలామంది యోగా అంటే ఏంటో అవగాహన లేదు, ఇదేదో మతానికి సంబంధించింది కానీ ఏదో దానికి సంబంధించింది అనుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఆరోగ్యపరంగా కానీ మానసిక పరంగా కానీ వ్యక్తిత్వ పరంగా కానీ ఈ యోగా అనేది ప్రస్తుత పరిస్థితుల్లో సొసైటీకి చాలా అవసరం. అయితే ముఖ్యంగా నేను యోగా అంటే ఏంటి అనేది చెప్తూ తర్వాత దీని విషయాలు చెప్తాను. చాలామంది యోగా అనే పేరు రాగానే ఏదో కాలు పైకి తల క్రిందకి ఏదో ఆసనాలని రకరకాలుగా అనుకుంటారు, కానీ నిజంగా యోగా అంటే యోగము అని, యోగా అంటే యోగము. యోగానికి విరుద్ధం ఏంటి, వియోగం అని, అంటే విడబడిపోవడం. యోగం అంటే కలవడం. అయితే దేంతో కలవడం అనేది చాలా ముఖ్యం. దేంతో కలవడం అంటే ఏదైతే నీ యొక్క ఉన్నతత్వం అనేది ఉన్నదో ఎల్లప్పుడూ ఆ ఉన్నతత్వంతో కలిసి ఉండడాన్ని యోగా అంటారు. యూఆర్ టుగెదర్ విత్ యువర్ హయ్యర్ నేచర్. ఆ హయ్యర్ నేచర్తో ఎల్లప్పుడూ కలిసి ఉండడాన్ని యోగి అంటారు. అయితే ఈ హయ్యర్ నేచర్, ఈ ఉన్నతత్వంతో కలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి చాలా శక్తి కావాలి. ఎల్లప్పుడూ మనిషి చాలా వరకు ఏ రకం జీవిస్తున్నాడు, ఏదో తన పట్టు పోషణకో లేకపోతే ఇంకా సంపాదనకో దానికే, కానీ సొసైటీ ఒక ఉన్నతత్వానికి జీవించడం అనేది జరగట్లేదు. ప్రతి ఒక్కడు ఎప్పుడైతే మనిషి ఒక ఉన్నతత్వంతో జీవిస్తాడో సొసైటీ కూడా ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే ఈరోజు వాటికి చాలా దూరంగా సొసైటీ ఉంది. అంటే కారణం ఏంటంటే వీళ్ళ ఉన్నతత్వంతో జీవించడం అనేది లేదు. సో ఈ ఉన్నతత్వంతో జీవించాలి అనుకుంటే మాత్రం దీనికి చాలా శక్తి సామర్థ్యాలు అవసరం. ఆ శక్తిని సంపాదించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా మన యోగా అనేది చాలా అవసరం. అయితే యోగా అంటే ఉన్నతత్వం అనేది సంపాదించడానికి దీనికి కొన్ని నియమాలు కావాలి. దాన్ని ఏమంటారంటే పంచకోశ శుద్ధి అంటారు. అంటే మనకి ఉన్నటువంటి పంచకోశాలు అనేవి శుద్ధి కావాలి. ఎప్పుడైతే ఈ శుద్ధి అనేది జరుగుతుందో మనిషి ఎల్లప్పుడూ ఉన్నత స్థితిలో ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటాడు, ఎల్లప్పుడూ సొసైటీకి ఉపయోగకరంగా ఉంటాడు. ఈ పంచకోశ శుద్ధిలో మొదటిది ఏంటంటే అన్నమయ కోశం. మనం తీసుకున్న ఆహారం అనేది చాలా సంపూర్ణమైంది, మనకు శక్తినిచ్చేది. అటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ప్రస్తుతం మనం ఏదైతే ఆహారాన్ని తీసుకుంటున్నామో అది ఏదో మనకి జీవించడానికి పనికి వస్తుంది, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి మన శక్తి అంత ఉపయోగపడుతుంది. కానీ తిరిగి మనం ఉన్నతత్వంగా జీవించడానికి అదంత ఉపయోగకరంగా ఉండట్లేదు. కాబట్టి ముందు ఈ అన్నమయ కోశం అనేది సరికావాలి. ఎప్పుడైతే అన్నమయ కోశం సరవుతుందో రెండవది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే మనిషి ప్రాణశక్తి అనేది చాలా ఉన్నతంగా ఉండాలి. దీనికి మనం కొన్ని ప్రాణాయామాలను చేస్తూ ఉంటాం. ఇందులో రకరకాల ముద్రా ప్రాణాయామాలని, సుఖ ప్రాణాయామని, అలాగే విభాగ ప్రాణాయామాలని రకరకాలు చేస్తూ ఉంటాం. అంటే ఈ ప్రాణాయామాలు అంటే ఒక శ్వాసను క్రమ పద్ధతులు తీసుకుంటూ విడిచిపెడుతూ రకరకాల శరీర భాగాలకి ఎలా మనం ఎనర్జీని ఇస్తూ ఉండాలి అనే పరంగా శరీరాన్ని ఒక శక్తివంతంగా తయారు చేస్తాం. అలాగే అన్నమయ కోశపరంగా, ప్రాణమయ కోశపరంగా ఎప్పుడైతే శరీరాన్ని ఒక శక్తివంతం చేస్తామో ఆటోమేటిక్గా మనిషి మనోమయ కోశం అనేది వికసిస్తుంటుంది. ఇంక ఈ మనోమయ కోశాన్ని ఇంకా ఉన్నతపరచుకోవడానికి మనం ధ్యానం, మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటాం. అంటే ఎల్లప్పుడూ ఎన్ని ఒత్తిడిలో కానీ ఏ విషయంలో కానీ మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచుకోవడానికి అనేది ఇది చాలా అవసరం. సో ఇప్పుడు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం ఎప్పుడైతే ఉన్నత పడతాయో
అప్పుడు మనిషిలో విజ్ఞానమయ కోశం అనేది ఓపెన్ అవుతుంది. విజ్ఞానమయ కోశం అంటే ఎల్లప్పుడూ మనిషి క్రియేటివిటీగా ఉంటాడు. రాత్రి అయినా పగలైనా ఏదో ఒక అలసటని ఏమి కాకుండా ఎప్పుడు ఎన్ని గంటలైనా కష్టపడి వర్క్ చేసుకుంటూ సృష్టించుకుంటూ కొత్తగా కొన్ని విషయాలని సొసైటీకి ఏది అవసరమో అది సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగా క్రియేటివిటీ అనేది అతనిలో పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం ఎప్పుడైతే ఓపెన్ అయినాయో అప్పుడు మనిషి ఆనందమయ కోసంలోకి వెళ్తాడు. అంటే ఎల్లప్పుడూ మనిషి ఆనందంగా ఉంటూ ఉంటాడు. ఉదాహరణకి సొసైటీలో ప్రతి ఒక్కరికి ఆనందం కావాలి, కానీ ఎవరు ఆనందంగా ఉండలేకపోతున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు మనిషి డబ్బులు కావాలంటే సంపాదించుకుంటున్నారు, ఇంకేదో పదవులు కావాలంటే సంపాదించుకుంటున్నారు, కానీ ఆనందాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? కారణం ఏంటంటే చాలా వరకు ఆనందం అంటే ఏంటో తెలియదు. కాబట్టి చాలామంది ఆనందం అంటే ఏమనుకుంటారు? ఏదో బాగా సంపాదించుకుంటే ఆనందం, లేదా తనకు బాగా నచ్చింది తింటే ఆనందం, లేకుంటే ఇంకేదైనా మంచిది పొందితే ఆనందం, ఇలాగ అనుకుంటాం. నిజంగా దాంట్లోనే ఆనందం ఉంది అనుకుంటే, ఉదాహరణకి ఏదో నీకు స్వీట్ ఇష్టం అనుకోండి, నేను ఒక స్వీట్ ఇస్తే చాలా ఆనందిస్తాం, అలాగే ఒక రెండు మూడో పది స్వీట్లు వస్తాయి బాబు ఇంకా నాకు వద్దని చెప్తాం. నిజంగా స్వీట్లోనే ఆనందం ఉంటే నీ ఆనందం అనేది ఏమవుతుండాలా? పెరిగిపోతూ ఉండాలి. కానీ అది ఎక్కువ అనుకున్న కొలది ఏమవుతుంది? దానివల్ల సమస్యలు వస్తున్నాయి. ఎక్కువగా సంపాదించుకున్నాం అనుకోండి, దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ లాయర్లు అయినా తిరగాలి, కోర్టులు అయినా తిరగాలి. ఇలా అంటే ప్రస్తుతానికి దేంట్లో ఆనందం ఉంది అనుకుంటున్నావో నిజంగా దాంట్లో ఆనందం అనేది లేదు. మరి ఆనందం అనేది ఎక్కడుంది? ఎక్కడుందంటే నీలోనే ఉంది. అది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే, ఎప్పుడైతే నీలోకి నువ్వు వెళ్తూ ఉంటావో అప్పుడు అక్కడి నుంచి అది బయటకు వచ్చేది. అప్పుడు కానీ నీకు ఆనందం అంటే ఏంటో తెలియదు. ఒక్కసారి ఎప్పుడైతే ఈ ఆనందమయ స్థితికి వెళ్తావో ఇంకా నువ్వు సొసైటీలో ఎల్లప్పుడూ ఆనందంగానే జీవిస్తావు. సో ఈ పంచకోశ శుద్ధి ఇది జరగాలి అంటే దీనికి కొంత శిక్షణ అనేది అవసరం. ఇది ఒక 14 రోజుల శిక్షణ, రోజుకు ఒక 3 గంటల సమయం చొప్పున. ఈ శిక్షణలో ముఖ్యంగా ఆహారపరంగా ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి, ఎందుకంటే మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాలనేది ప్రస్తుతానికి మనకు తెలియదు. ముఖ్యంగా ఆహార పరంగానే చాలా వరకు మనుషులు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈ రకరకాల జంక్ ఫుడ్స్ అని, రకరకాల ఫుడ్స్ అని తీసుకుంటూ నిజమైన ఆహారం అంటే ఏంటో తెలియదు. కాబట్టి ఆహార పరం కూడా అది ఇమీడియట్గా ఇప్పుడు నేను ఇక్కడ చెప్పడానికి కాదు, అది రోజుకి 3 గంటల చొప్పున 14 రోజుల కోర్సు కాబట్టి విశదీకరించడం జరుగుతుంది. ప్రతి ఆహారంలో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఏంటి, ఏ ఆహారం దేనికి ఉపయోగపడుతుంది, మన శరీరం ఎటువంటి ఆహారానికి శక్తిని సంపాదించుకుంటుంది అనే పరంగా క్లాసులో విశదీకరించడం జరుగుతుంది. సో ఈ ఇటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా, ఎందుకంటే ఉదాహరణకి మీరు సొసైటీలో ఏవైనా జంతువులను చూసుకుంటే వాటికి ఏదో మన డాక్టర్లు చెప్పేటట్లా ఇగో ఇన్ని గంటలు నిద్ర ఉండాలా, ఇన్ని గంటలు లేకపోతే ఇన్ని గంటలు ఇంత వాటర్ తీసుకోవాలి, ఇంత ఏమైనా పాటిస్తున్నాయా? పాటించకపోయినా ఆరోగ్యంగా హాయిగా ఉంటున్నాయి కదా. మరి మనిషికి ఎందుకు ఈ కండిషన్స్ అన్నీ? రాత్రి 8-10 గంటలు నిద్రపోవాలి, లేకపోతే 8 లీటర్ల నీరు తీసుకోవాలి, లేకపోతే ఇవన్నీ డాక్టర్లు చెప్తూ ఉంటారు, టైం టేబుల్ ఉంటూ ఉంటుంది. సో వేరే జంతువులు ఏమైనా టైం టేబుల్ పాటిస్తున్నాయా? ఆయన ఆరోగ్యంగానే ఉంటున్నాయి కదా. మరి ఏ టైం టేబుల్ లేనిది? మనకి ఇన్ని టైం టేబుల్ పెట్టినా ఎందుకు ఆరోగ్యం ఉండలేకపోతున్నాం? అలాగే ఉదాహరణకి తెల్లవారి ఏ జంతువు అయినా సరే మనిషి తప్పించి ఈ పళ్ళు దొంగకోవడం చూసాము మనం. ఒకరోజు పళ్ళు దొంగకపోతే ప్రక్కన ఎవరు కూర్చోలేరు. అలాగే ఒక వారం 10 రోజులు పళ్ళు దొంగకపోతే పళ్ళు పుచ్చిపోయి రాలిపోతాయి. ఇంత చక్కటి పేస్టులు బ్రష్లు పెట్టినా సరే చాలామందికి కొత్త పళ్ళు కట్టించుకోవడాలు, ఒకటి బంగారు పళ్ళు, ఒకటికి ఇంకా అక్కడ కూడా స్టేటస్సే. మరి వేరే జంతువులు చనిపోయిన తగ్గట్టు పళ్ళు గట్టిగానే ఉంటున్నాయి కదా. మరి వాటికి లేనిది మనకెందుకు ఇవన్నీ అవసరం అవుతున్నాయి? ఒకరోజు స్నానం చేయకపోతే ప్రక్కన ఎవరు కూర్చోలేరు. వేరే జంతువులు కనీసం జీవితకాలం అవి ఒక్కసారి కూడా స్నానం ఎరగవు. అయినా అటు శరీరాలు ఎంత సున్నితంగా, ఎంత ఆరోగ్యంగా, ఎంత చలాకీగా ఉంటాయి.
అవి తీసుకునే ఫుడ్ అంటారా? కంపల్సరిగా తీసుకునే ఫుడ్డు, తీసుకునే నివసించే స్థితి, మానసిక స్థితి, దాన్ని బట్టి. ఎందుకంటే ఏదైతే ప్రకృతిలో సహసిద్ధంగా దొరుకుతుందో అటువంటి ఆహారం తీసుకుంటే ఆ ఆహారంలోనే అన్ని రకాల పోషక పదార్థాలు, దాన్ని నయం చేసే గుణాలు అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తుంటే ఆహారంలో ఉన్నట్టు గుణాలన్నీ పాడు చేసేసి ఇంకా దానిలో పనికిరాని అన్నీ కలుపుకుంటూ తినడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే మన శరీరం నిర్వీర్యం అయిపోయింది. నిజంగా మనిషి నిగూఢంగా చాలా శక్తి ఉంటుంది మనిషిలో. మరి ఆ శక్తి అంతా ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, కొంతమందికి 25-30 సంవత్సరాలు వస్తాటికే చికాయల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఆస్తమా, బీపీ, షుగర్ అన్నీ వస్తున్నాయి. దానికి కారణం ఏంటి? ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహారం, అలాగే మనం తీసుకున్నటువంటి అనిశ్చితత్వం, మనుషులు ఉన్న టెన్షన్, ఒత్తిడి, ఈ ఒత్తిడి వల్లనే ఈ రకరకాలైన రుగ్మతలు వస్తూ ఉంటాయి. మనిషిలో కానీ ఈ ఒత్తిడి లేకుండా సరైన ఆహారం తీసుకుంటే ఇటువంటివి ఏమి ఉండవు. వాడు ఎంత 60, 70, 80 సంవత్సరాలైనా 100 కిలోమీటర్లైనా నడవగలుగుతాడు, ఎండైన వానైనా చక్కగా జీవించగలుగుతాడు. కానీ అవన్నీ మనకి దూరం చేసుకుంటున్నాం మనమే. అవే ఎంత ఆరోగ్యంగా ఉన్నాయి అడవిలో జీవించే జంతువులు, రైట్? అవి ఎంత ఆరోగ్యంగా చక్కగా చలాకీగా ఉంటాయి. మనకి రకరకాలైన రుగ్మతలు చిన్నప్పటి నుంచే వస్తున్నాయి. ఇంత ఎందుకంటే మనిషిలో నిగూఢంగా చాలా శక్తి ఉంది. ఈ శక్తి అంతా ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి అనిశ్చితత్వం, ఒత్తిడి, రకరకాల ఒత్తిడికి గురయ్యి, ఎందుకు ఈ ఒత్తిడి అనేది మనిషిలో రుగ్మతకి కారణం. మనిషిలో కానీ ఒత్తిడి లేకపోతే ఏ రుగ్మత ఉండదు, ఆటోమేటిక్గానే రుగ్మతలు బయటకు పోతాయి. అయితే ప్రతి రుగ్మత కూడా ఈ ఒత్తిడి వల్లనే మనకు ఎలాగొస్తుంది అనేది ఒక చెప్తాను కొద్దిగా. ఇప్పుడు మనిషిలో ఏదైనా ఒక అలజడి ఉంది అనుకోండి, ఒక అలజడి ఉన్నప్పుడు ఆ రోజంతా వాడు ఎవరితో మాట్లాడలేడు, చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాడు. అలాగే సడన్గా ఏదైనా అలజడి జరిగినప్పుడు ఒళ్ళు చెమటలేకుతూ ఉంటుంది, గగురు పడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలు ఇవన్నీ ఈ రక్తనాళాల్లోకి పోయి ఈ రక్తం అంతా కలుషితం అయిపోయి మనిషిలో చాలా అనిశ్చితత్వం అనేది చెందుతుంది. అయితే మరి ఈ మలినాలతో కూడుకున్న రక్తం ఎక్కడికి పోతుందంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తుల్లో చాలా వరకు మన రక్తం శుద్ధి చేయబడుతూ ఉంటుంది. అయితే ఎంతవరకు శుద్ధి చేయబడినా కొన్ని మలినాలు ఏమవుతాయంటే ఈ రక్తనాళాలు ఈ గోడలకి అతుక్కుపోయి ఉండిపోతాయి, పాతుకుపోయి ఉండిపోతాయి. అక్కడ కొన్నాళ్ళకి ఆ చర్మాన్ని పాడు చేయబట్టి ఒక మనిషిలో బీపీ అయినా, ఒక మనిషిలో షుగర్ అయినా, ఒక మనిషిలో అల్సర్ అయినా, ఒక మనిషిలో క్యాన్సర్, రకరకాల రూపాల్లో అది బయటపడుతూ ఉంటుంది. అప్పుడు కానీ మనకు తెలియదు, అంత బయటపడిన తర్వాత కానీ డాక్టర్లు కూడా దాన్ని ట్రేస్ అవుట్ చేయలేరు. ఇంకో విషయం ఏంటంటే ఒక్కసారి వాడికి పలానా డిసీజన్ ట్రేస్ అవుట్ అయిన తర్వాత ఆ డిసీజన్ నయం చేసే మెడిసిన్ అనేది ఇప్పుడు దాకా లేదు. అయితే మందులు వాడుకుంటూ ఉండాలి, ఎందుకంటే దాన్ని మరికొంత పెరగకుండా ఉపశమనం కలిగిస్తూ ఉంటాయి మందులు. మందులు వాడకపోతే మరికొంత ఎక్కువ అవుతుంటుంది. అంతేగాని దానివల్ల పూర్తిగా ఎరాడికేట్ అయ్యే మందులు అనేవి దేనికి లేవు, జీవితకాలం మందులు వాడుకుంటూ ఉండాలి. సో మరి దీని నుంచి ఎలా బయటపడాలి, దీని నుంచి ఎలా బయటపడాలంటే దీనికి ఒక లోతైనటువంటి విశ్రాంతి కావాలి. ఈ లోతైనటువంటి విశ్రాంతినే మనం ఏమంటామంటే ధ్యానము లేక మెడిటేషన్ అంటాం. ఎప్పుడైతే మనిషి ఒక లోతైనటువంటి విశ్రాంతికి వెళ్తాడో ఆటోమేటిక్గానే ఈ ఒత్తిడిలు, టెన్షన్స్ అన్నీ బయటకు పోతూ ఉంటాయి. దీన్నే సైన్స్ పరంగా ఏమంటారంటే, అందులో ముఖ్యంగా క్వాంటం మెకానిజం, భౌతిక శాస్త్రంలో క్వాంటం మెకానిజంలో శూన్యస్థితి అంటారు. ఈ శూన్యస్థితికి ఉన్న శక్తి చాలా ఎక్కువ. అందుకే ముఖ్యంగా భౌతిక శాస్త్రంలో ఈ క్వాంటం మెకానిజం, క్వాంటం మెకానిజంకు పునాదులు ఎవరు అంటే ఋషులు. ఈ ఋషులు అనేవాళ్ళు ఏ వర్గానికి కానీ, ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ సంబంధించిన వాళ్ళు కారు. వీళ్ళు ఏంటంటే ఏదో ఒక నిర్మానుష ప్రదేశాలకు పోయి వాళ్ళ శరీరాల మీద వాళ్ళు ప్రయోగాలు చేసుకుంటూ ఏదైతే ప్రయోగాల్లో ఉన్నతత్వం అనేది పొందేవాళ్ళు, ఆ ఉన్నతత్వాన్ని సమాజంలో అందరికీ బోధించేవాళ్ళు. వాటినే రకరకాలుగా మనం ఆసనాలు అంటాం, ప్రాణాయామాలు అంటాం, ఇంకా కొన్ని ఇవన్నీ ఆ ఋషి కల్చర్ నుంచి వచ్చినవి. ఋషులే అసలైనటువంటి శాస్త్రవేత్తలు. భౌతిక శాస్త్రపరంగా ముఖ్యం క్వాంటం మెకానిజంలో శూన్యస్థితికి అంత శక్తి ఉంది అని మొట్టమొదటిగా కనుక్కున్న వాళ్ళు ఎవరంటే ఋషులే.
ఈరోజు ఋషులే లేకపోతే ఆ శూన్యస్థితికి ఉన్న శక్తి తెలియకపోతే ఈ క్వాంటం మెకానిజం డెవలప్ అవ్వదు. క్వాంటం మెకానిజం అంటే ముఖ్యంగా ఈ స్పేస్ రీసెర్చ్, ఫ్లైట్స్, ఆటం బాంబులు ఇవన్నిటికి పునాది ఏంటంటే క్వాంటం మెకానిజం. ఈ క్వాంటం మెకానిజంకి ముఖ్యమైన పునాదులు ఎవరంటే ఋషులు. అయితే ఋషులు అనేవాళ్ళు ఈ శూన్యస్థితి చాలా లోతుగా వెళ్ళారు. ఇప్పుడు మన శాస్త్ర ప్రయోగం ఏంటంటే అంత లోతుగా వెళ్ళడానికి అవకాశం కుదరట్లేదు, అది సాధ్యం కూడా కాదు. కొంతవరకు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసుకుంటాం, ఏదో 9th 10th ఇంటర్మీడియట్లో చదువుతాం, ఏంటి ఉత్సర్గనాల ప్రయోగం అని. ఉత్సర్గనాల ప్రయోగం అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక గాజు గొట్టాన్ని తీసుకొని ఆ గాజు గొట్టాన్ని యానోడ్ క్యాథోడ్ అని రెండు ఇవి పెట్టి ఆ గాజు గొట్టాన్ని శూన్యం చేసుకుంటూ పోతే ఒక 0.01 పీడనానికి కానీ తగ్గిస్తే మనకి యానోడ్ నుంచి క్యాథోడ్కి ఒక శక్తివంతమైనటువంటి కిరణాలు బయలుదేరుతాయి. ఏమంటారు వాటిని, వాటిని ఆల్ఫా బీటా గామా అని కిరణాలు అంటారు. ఈ ఆల్ఫా బీటా గామా అనేవి చాలా శక్తివంతమైనవే, అంటే శాస్త్రపరంగా శక్తివంతమైనవే, కానీ ఆధ్యాత్మికంగా తీసుకుంటే అవి అంత శక్తివంతమైనవి కావు. ఎందుకంటే దానికి ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధికి మించి అవి బయటికి పోవు. అదే ఒక మనిషి తన శూన్యస్థితికి వెళ్తే ఎప్పుడైతే అక్కడైతే ఎలాగైతే 0.01 పీడనాన్ని తగ్గిస్తే ఈ మూడు రకాల శక్తులు వెలువడినాయో ఈ శరీరాన్ని కూడా ఒక శూన్యస్థితికి తీసుకుపోతే ఈ శరీరం నుంచి కూడా ఒక శక్తివంతమైనటువంటి మూడు రకాలైన శక్తులు బయటపడతాయి. ఆ మూడు శక్తులనే మనం సృష్టి, స్థితి, లయ అంటాం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నవి మూడే మూడు శక్తులు. ఈ మూడు శక్తులు రకరకాల రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒక శక్తి వెలుతురుగా కనబడచ్చు, ఒక శక్తి అగ్నిగా కనబడచ్చు, ఒక శక్తి వాటర్గా కనబడచ్చు, ఒక శక్తి వాయువుగా కనబడచ్చు, ఒక శక్తి ఇంకో రూపంలో రకరకాల కనపడచ్చు. కానీ ఇవన్నీ మూడే మూడు శక్తులు, అవే సృష్టి, స్థితి, లయ. సృష్టి అంటే అర్థం ఏంటంటే క్రియేటివ్ ఫోర్స్, దేన్నైనా క్రియేట్ చేసేది. స్థితి అంటే మెయింటెనెన్స్ ఫోర్స్, దేన్నైనా పోషించేది. లయ అంటే డిస్ట్రక్టివ్ ఫోర్స్, దేన్నైనా నాశనం చేసేది. మూడు ఎక్కడున్నాయంటే నీలోనే ఉన్నాయి. ఎప్పుడు బయటకు వస్తాయంటే ఎప్పుడైతే నీలోకిని వెళ్తూ 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 ఉంటావు అప్పుడు నీ నుంచి బయటకు వచ్చేది. ఒక్కసారి ఆ శక్తులు ఎప్పుడైతే నుంచి బయటకు వచ్చాయో నువ్వు ఇంకెల్లప్పుడూ ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతావు. ఎటువంటి రుగ్మతలు కూడా అక్కడ, ఈవెన్ సీరియస్ క్యాన్సర్ అయినా సరే అది బయటకు పోతుంది, అంత శక్తి ఉంటుంది ఆ శూన్యస్థితిలో. కాబట్టి ఇది ముఖ్యంగా క్వాంటం మెకానిజంకి పునాది, అక్కడి నుంచి వచ్చింది ఇది. అంతేగాని దీనికి మతాలు ఏమీ సంబంధం లేదు, ఇది సంపూర్ణంగా ఒక సైన్స్కి సంబంధించేది ఆ క్వాంటం మెకానిజం, ఆ శూన్యస్థితి. ఎందుకంటే మనం ఆ శూన్యస్థితికి అంటే మనలోకి మనం పోకుండా దాన్ని అంతర్ముఖ ప్రయాణం అంటాం, దాన్ని ధ్యానం లేక మెడిటేషన్ అంటాం. అది కాకుండా మనం ఆనందం దాని గురించి ఏం చేస్తున్నాం, బాహ్యంగా ఏదో అది సంపాదించుకుంటూ మనకు ఆనందం, ఇది సంపాదించుకుంటూ ఆనందం అని బాహ్యంగా చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే బాహ్యంగా చూసే దాంట్లో ఏమీ వాస్తవం లేదు, కానీ అదే వాస్తవం అనుకుంటూ జీవిస్తున్నాం. దాన్నే భ్రమ లేక మాయ అంటాం. ఉదాహరణకి నేను ఇక్కడ ఏదో ఒక నీలం రంగు ఆకుపచ్చ రంగు ఉంది అని అనుకుంటున్నాను నేను, కానీ ఇక్కడ ఏమైనా లేకపోతే ఎర్ర రంగు ఉంది అనుకుంటున్నాను, పసుపు రంగు ఉంది అనుకుంటున్నాను, నిజంగా అక్కడ ఏమైనా రంగులు ఉన్నాయా? అక్కడ ఆ రంగులేమి లేవు. అక్కడ ఏమంటే కొన్ని అణువులు సముదాయాలు ఉన్నాయి. ఈ అణువులు సముదాయం అంతా కలిపి అక్కడ రంగులా కనిపిస్తూ ఉంటుంది. మనం అక్కడ రంగును ఆపాదిస్తున్నామే కానీ నిజంగా అక్కడ రంగు అనేది లేదు. ఎప్పుడైతే నీలోకి నువ్వు వెళ్తావో అక్కడి నుంచి చూడగలుగుతావు, మొత్తం విశ్వాన్ని చూడగలుగుతావు. ఇక్కడ నువ్వు చూసేది ఏంటంటే నీకు కనబడేది ఏదో కొద్ది కనబడుతుంది, నిజంగా అందులో వాస్తవం లేదు, అదే వాస్తవం అనుకుంటూ జీవిస్తున్నాం. ఎప్పుడైతే నీలోకి నువ్వు వెళ్తావు అక్కడి నుంచి ఎప్పుడు చూడగలుగుతావు, మొత్తం విశ్వాన్నే చూడగలుగుతావు, అప్పుడు నిజమైన ఆనందం ఏంటంటే నీకు తెలిసి వస్తుంటుంది. ఆ ఆనందంతో బయటకు వస్తూ ఉంటావు. అప్పుడు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఐశ్వర్యవంతంగా ఆనందంగా గడుపుతూ ఉంటావు. అయితే వాస్తవ జీవితం అనేది గడుపుతున్నారని అనుకోకూడదు మనం, ప్రజలైనా ఎవరైనా. వాస్తవ జీవితమే, కానీ ఈ వాస్తవ జీవితంలో ఎల్లప్పుడూ ఇన్వర్ట్ జర్నీ, వాళ్ళకు వాళ్ళు వెళ్తూ ఉండాలి. బాహ్యంగా చూసి క్రిటిసైజ్ చేసేది, విమర్శించేది కాదు. ఎవరు, నేనేమిటి, నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాను, నేనేం చేయగలను. ఎప్పుడైతే చూస్తే వాళ్ళ శక్తి అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎవరు ఏం చేస్తున్నారని దీనికి అనవసరం, నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నాను, నేనేం చేయగలుగుతానంటే ఆయనకు ఆటోమేటిక్గా శక్తి అనేది వస్తుంది, అక్కడే సమకూరుతుంది. అయితే దీనికి కావాల్సింది నేను చెప్పే కొద్దిగా శిక్షణ అనేది కూడా కొంత. ఎందుకంటే పూర్వం ఇటుకే గురుకులాలు అని ఉండేవి, గురుకులాలు ఉండి పెద్ద రాజుల పిల్లల్ని కూడా ఏదో ఆశ్రమాల్లో జాయిన్ చేసేవాళ్ళు. ఆశ్రమాల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ గురువు కూడా ఇదేదో రాజు కొడుకు కదన్నాడు పూలు పాన్పులు పెట్టి ఏం చేసేవాడు కాదు. వాడి చేత అన్ని రకాల శుశ్రూషలు చేయించుకొని అన్ని రకాల పనులు చేయించుకొని వాడికి కావాల్సిన శిక్షణ వాడు ఇచ్చేవాడు.
రాజు కూడా అయ్యో మా అబ్బాయి ఏమైపోతున్నాడో ఏమని కూడా వాళ్ళకుండేది కాదు. ఆ చిన్నతనంలోనే ఏడో సంవత్సరం 10వ సంవత్సరం జాయిన్ చేసేవాళ్ళు. అప్పుడు కూడా రాజు ఏదో అటువైపు ఒకసారి రథయాత్రకు వెళ్తే ఒకసారి ఆశ్రమం వైపు వెళ్ళేవాడు, అదేనా అబ్బాయి ఏమైపోతున్నాడని కాదు, ఒకసారి గురువుని దర్శనం చేసుకుందామని. అలా గుండబట్టి ఆ అబ్బాయి 16 ఏట వస్తాటికి రైట్ గురువు చెప్పేవాడు నీకు అన్ని రకాల విద్యలు వచ్చాయి నువ్వు వెళ్ళొచ్చు ఇంటికని. వాడు ఆ ఏజ్లోని ఇంటికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, వాడికి సింహాసనం అప్పచెప్పి తీర్థయాత్రలకు పోయేవాళ్ళు. అయ్యో 16 సంవత్సరం సింహాసనం ఎక్కించగలమన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండేది కాదు, ఎందుకంటే మనకంటే శక్తివంతంగా తర్పీదై వచ్చాడు వాడే చూసుకుంటాడు నేను వెళ్ళిపోయాడు. ఇప్పుడు 16 కాదు 25-30 సంవత్సరాలు వచ్చినా తల్లిదండ్రులకు భయం, వాడు ఏం చేస్తాడో ఎందుకంటే మనోడు ఏం చేస్తున్నాడు ఎల్లప్పుడూ నా పట్టు పోషణకి నేను ఉద్యోగం చేసి సంపాదించుకోవాలని చూస్తున్నాడు. అక్కడ ఆడేం చేసేవాడు నేను ఎంతమందిని పోషించగలనని చూసేవాడు వాడు ఆ ఏజ్ నుంచే. కాబట్టి వాడు ఎంతమందిని నేను ఎలా రాజ్యాన్ని ఎలగలను ఎలా పోషించగలను అని దృష్టి ఉండేది, తన పట్టు పోషణ గురించి అని ఏం ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఆ కొద్ది పట్టు పోషణకే ప్రాంతాలన్నీ సొసైటీని ఏం చేయాలన్నది ఆలోచన లేదు. కాబట్టి ఆ 16 ఏట నుంచే వాడికి ఆ శక్తి సామర్థ్యాలు ఉండేవి. ప్రజలు అనుకోవచ్చు ఏమని, ఎంత చిన్న వయసులో ఎలా సింహాసనాన్ని ఎక్కించాడు, ఏదో వింజామలతో వీస్తున్నారు ఎంత సొక్ కాదు. ఆడిని నువ్వు అమాంతంగా తీసుకెళ్ళావు కేకారణ్యంలో పడేసినా అక్కడున్న క్రూర జంతువులతో ఆడుతూ పాడుతూ అంత హాయిగానే జీవిస్తాడు వాడు. అటువంటి తర్పీదయ్యి వచ్చి ఇక్కడ కూర్చొని పరిపాలిస్తున్నాడు, అది ప్రజలకు తెలియదు. అయితే అది ఆ టైంలో అంటారు, ఇప్పుడు కూడా అదే వస్తుంది ఈ వాస్తవంలో కూడా గురుకులలో చేసుకుంటూ. ఇప్పుడు ఏంటంటే పరిపాలకులు వీళ్ళంతా ఏదో రకరకాలుగా ఉన్నాయి, సరైన దారులు లేరు. ఎందుకంటే ఇంత చక్కటి మనకి ఉదాహరణకు భారతదేశమే తీసుకుంటే సుసంపన్నమైన దేశం ఇది, ప్రపంచంలోనే అత్యున్నతమైన దేశం, ధనికమైన దేశం కూడా, కానీ అది కనబడట్లేదు ఎక్కడ. ఎందుకంటే ముఖ్యంగా పరిపాలనలో ఆ లోపాలు ఉన్నాయి కాబట్టి, అవే నేను పెద్దగా విమర్శించను. బట్ అంత ఉన్నత స్థితికి మన దేశం తేవచ్చు సింపుల్గాను, అన్ని రిసోర్సులు ఉన్నాయి, నేచురల్ అవకాశాలు ఉన్నాయి. అది అయితే ఆనందం కోసం ఎంతోమంది పాకులాడుతున్నారు అని అన్నారు కదా, అది అంటే ఒక డబ్బు పరంగానా వస్తువు పరంగానా ఆనందాన్ని చూసుకుంటున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమాకి వెళ్ళి ఆనందపడే వాళ్ళు చాలా ఉన్నారు, పార్కులకు వెళ్ళి ఇంకా అలాగే షికార్కి లాంగ్ డ్రైవ్లకి వెళ్ళి ఆనందపడే వాళ్ళు ఉన్నారు, అవి కాదంటారా నిజమైన ఆనందం? అవి ఆనందాల్లో ఒక భాగాలు, ఇవి క్షణికమైన ఆనందాలు అంటారు దీన్ని. ఈ క్షణికమైన ఆనందం కూడా మనిషికి అవసరమే, అది పెద్దగా నిజమైన ఆనందాలు ఉన్నాడు అదే కోరుకోడు, వాడిలోకి వెళ్ళి చూసుకుంటాడు ఇవన్నీ ఎలాగ ఉంటాయని, వాడు ఇక్కడుండి అన్నీ చూడగలుగుతాడు. అందుకని ఆ సినిమాకి వెళ్ళి ఆ సినిమా చూడక్కర్లే, అఫ్కోర్స్ అంత లోతుకి వెళ్ళక్కర్లే. మామూలు కూడా మనిషి సంపూర్ణంగా చక్కగా ఉన్నప్పుడు సినిమాలు అన్నీ చూసుకుంటాడు, నాకేం లోటు లేదని ఆలోచన ఏమి ఉండదు, ఎల్లప్పుడు సంపూర్ణంగా ఉంటాడు. ఎప్పుడైతే మనిషి సంపూర్ణంగా ఉన్నాడో మనిషి ఆటోమేటిక్గా ఆరోగ్యంగానే ఉంటాడు. సంపూర్ణంగా ఉన్నాడని ఎలాగా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఒక మనిషిలో? మనుషుల అబ్జర్వేషన్ అంటే అది బయట వ్యక్తి ఒక వ్యక్తిని అబ్జర్వ్ చేయడం అనేది చాలా కష్టమైన పని అది, ఎందుకంటే ఎవరి మానసికత వాడికే తెలుస్తుంది, ఇంకొకరిని చెప్పలేరు. అయితే వాడి తాలూకా నడవడిక, వాడి తాలూకా సొసైటీలో అందరికీ సాయం చేసే పరిస్థితి అన్నింటిని బట్టి మనం కొంత అవగాహన చేసుకోగలం, రైట్ ఈయన ఉన్నతమైన వ్యక్తి అని తీరు బట్టి కొంత తెలుస్తుంది. కానీ పూర్తిగా అయితే మాత్రం తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తి పూర్తిగా ఎక్కడో అరణ్యంలో కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు, వాడు పనిపాటు లేకుండా సొసైటీ పనికి రాకుండా కూర్చున్నాడని మీరు అనుకోవచ్చు, కానీ వాడు నిజంగా వాడే లేకపోతే ఓజోన్లు ఇవన్నీ పోయి ఏపాటికే సొసైటీ నాశనం అయిపోను. వాడు ఆ రకంగా ఉపయోగపడుతున్నాడు, వీడు ఇంకా ఈ రకంగా ఉపయోగపడుతున్నాడు. కాబట్టి ఉన్నతమైన వ్యక్తి ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటాడు, తన పొట్ట గురించి అంటూ చూసుకొని ఉండడు. సరే ఇప్పుడైతే మీకు తెలిసే ఉంటుంది మొత్తం ప్రపంచాన్ని దేశాలని మరి ఉనికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వినే ఉంటారేమో. అయితే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లనే మరి ఎన్నో వ్యాధులు ఇంకా క్యాన్సర్ వరకు కారణాలు అని మీరు అన్నారు. అన్ని వ్యాధుల గురించి చెప్పిన మీరు ఇప్పుడు ఈ వైరస్ బారిన పడుతున్నారు కదా చాలామంది, ఒకవేళ ఇప్పుడు ఈ టైంలో తీసుకొస్తున్న జాగ్రత్తలు కూడా చూస్తూనే ఉన్న వార్తల్లో, మరి యోగాల ద్వారా దీనికి ఏమైనా సొల్యూషన్ అనేది ఉంటుంది అంటారా లేకపోతే కష్టమే అంటారా ఆ వైరస్కి అనేది చూస్తూనే ఉన్నారు మీరు కూడా? అదే లేదు, వైరస్ అనేది ఏంటంటే మనిషిలో ఎప్పుడైతే ఇమ్యూనిటీ పెరుగుతుందో ఈ వైరస్లు ఏం చెయ్యవు. చాలా వరకు ఇందాకే చెప్పాను మనిషిలో నిర్వీర్యం అయిపోతుంది శక్తి అనేది, ఆహార పరంగా రకరకాలుగా మానసిక పరంగా. ఈ నిర్వీర్యం ఎప్పుడైతే అవుతుందో మనుషుల శక్తి ఈ వైరస్లన్నీ దాడి చేస్తున్నాయి. లేదా వైరస్ అనేది చాలా సింపుల్ సొల్యూషన్. అయితే ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ వైరస్ మెయిన్ చైనా
ఇటలీ మన దేశంలో కొంతవరకు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మన శక్తి సామర్థ్యాలు తక్కువగానే ఉన్నాయి, రకరకాలుగా నిర్వీర్యమై ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా కొద్దిగా చూసుకుంటే ఆ వైరస్ ఏమి చేయదు. అక్కడ కూడా ఏంటంటే అది పీక్ స్టేజ్కి వచ్చిందాక ఆగారు. పీక్ స్టేజ్కి వైరస్ ఎప్పుడైతే వచ్చిందో కష్టమైంది. ముందు జాగ్రత్త చర్యగా కొద్దిగా చూసుకుంటే మనిషి నీట్నెస్ ఇవన్నీ చూసుకుంటే అది జనరల్గా ఏం చేయదు. అన్నిటిలాగే ఏదైతే మన జలుబు దగ్గువేలుగా అంటే వైరస్ అనే దానికి మెడిసిన్ అనేది పెద్దగా లేదు. ఈ లేదు మెడిసిన్ కనుక్కుంటున్నాం అంటున్నారు, కానీ ఏదో ఒక ఉదాహరణ ఉంది, జలుబు చేస్తే మందు తీసుకుంటే 7 రోజులు తగ్గుతుంది, లేకపోతే 1 వారం రోజులు తగ్గుతుందని. మందు తీసుకోకపోతే 1 వారం రోజులు, తీసుకుంటే 7 రోజులు, అంటే 2 ఒకటే. అలాగే ఇది అటంతటా అది తగ్గిపోతూ ఉంటుంది. జనరల్గా మన ఎలాగో దానికి తగ్గ జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది బాగానే. మెయిన్ ఏంటంటే ఇండివిజువల్ జాగ్రత్త దీనికి అవసరం. ప్రభుత్వం వాళ్ళు ఎంత తీసుకుంటున్నా ఇండివిజువల్గా ఎక్కువ గ్రూప్, ఎందుకంటే ఇవన్నీ ఒకళ్ళ నుంచి అంటూ ఇది కాబట్టి కొద్దిగా డిస్టెన్స్లు మెయింటైన్ చేయడం, మాస్కులు ధరించుకోవడం, కొద్ది మంచి ఆహారాలు, ఎల్లప్పుడు చేతులు అవి నీట్గా కడుక్కోవడాలు, కొంచెం జాగ్రత్తలు పాటిస్తే అదేం చేయదు. జనరల్గా నిజంగా అటాక్ అయినోడు కూడా ఒక వారం రోజుల్లో నయం అవుతాడు. భారతదేశ సాంప్రదాయాల వల్లే ఇక్కడైతే పెద్ద ప్రభావం అయితే రాదు, అది ఏమాత్రం ప్రభావం చూపించదు ఆ వైరస్ అనేది ఇంకొంచెం టాక్ కూడా ఉంది. మీరు చెప్పింది వాస్తవం, మన సాంప్రదాయాలకు జనరల్గా రాదు. అయితే మన సాంప్రదాయాలు కూడా చాలా వరకు పొల్యూట్ అయిపోతున్నాయి. పొల్యూషన్ కారణంగా కూడా ఇప్పుడు కొంత అడావిడి జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇప్పుడున్నటువంటి కరోనా వైరస్ అనేది మన దేశం మన హీట్కి అది తట్టుకోదు. ఏంటి ఇప్పుడు కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ వల్ల ఇక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది, కానీ మనలో అదేమి క్రియేట్ అవ్వలేదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నయం అవుతారు, కానీ అలా చచ్చిపోయేది చాలా తక్కువ. అంటే వాళ్ళకి ఇంకేదో రకర ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోవాలి తప్పించి ఓన్లీ డ్యూ టు దట్ వైరస్ చనిపోవడం అనేది ఇక్కడ అంత వేగంగా జరగదు, ఆటోమేటిక్గా నయమైపోతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి తెలియకపోయినా కూడా మనం వినే ఉంటాం, దాంట్లోనూ కూడా దీని సూచనలు ఏవి ఉండే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం ప్రకృతిలో మార్పులు అనేవి చాలా సంభవిస్తాయని. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా బయట ఉరుములు మెరుపులు, ఇది వేసవకాలం, బయట ఏమో చినుకులు, ఈ వర్షాలు స్టార్ట్ అయ్యి ఉరుములు మెరుపులతో ఉంది. మరి బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం నిజమవుతుందని అనుకోవచ్చా? అంటే మనకి అంత ఏం చేసే ఇదైతే లేదు, కానీ ముఖ్యంగా ఈ సీజనల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం కల్పించుకున్నవే. ఉదాహరణకి అంటే మనం విపరీతంగా చెట్లు కొట్టేస్తున్నాం, పంట పొలాలు నాశనం చేస్తున్నాం, రియల్ ఎస్టేట్లు అనుకొని పొలాలు పాడు చేస్తున్నాం, దానికి తగ్గ నేచురల్ సోర్సెస్ అనేవి లేకుండా చేస్తున్నాం. ఎప్పుడైతే నేచురల్ సోర్స్ భంగం కలుగుతుందో క్లైమేట్ మారిపోతూ ఉంటుంది. కాబట్టి నేచురల్ సోర్స్ని అందులో మన దేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి పునరుద్ధరించడానికి. కానీ ముఖ్యంగా ఏంటంటే నాయకులు కానీ లేకపోతే ఇంకా కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు కానీ ఏంటంటే ఇంకా డబ్బులు కనుక అని చెప్పి ఈ కాంక్రీట్ జంగిల్ పెంచేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్ పెంచడం వల్ల ఏంటంటే పంట పొలాలు పోతున్నాయి. మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, మన సైంటిఫిక్ నాలెడ్జ్ మనం ఉపయోగించుకోకపోవడం వల్ల మన సైంటిస్టులు కూడా ఎక్కడికెక్కడికి వెళ్ళి బ్రతకవలసి వస్తుంది. ఇక్కడ మనకు సోర్సులు ఉన్న కూడా సో మన దేశంలో ఏ ఒక్కడు కూడా కనీసం గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి కూడా 60-70 వేలు సంపాదించుకునే స్థితిలో ఉన్నటువంటి మన దేశం అలా కాకుండా ఏంటంటే ఎక్కడో తలదాసుకుని అక్కడ సంపాదించి తల్లిదండ్రులను వదిలేసి ఆ పరిస్థితికి అక్కడే మళ్ళీ ఖాళీ కూర్చోరు. అక్కడ కూడా ఏమో 10-12 గంటలు చక్క పని చేసుకుంటూ ఉంటారు, వాటికి తగ్గ వాళ్ళకి అక్కడ వస్తుంది. ఇక్కడ అంతకంటే ఎక్కువ వచ్చే సోర్సులు మనకు ఉన్నాయి, కానీ మనం కల్పించట్లేదు వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసి. కానీ మనం ఏంటంటే పూర్వం ఏదో బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారు ఏమని ఏదో ఈ కంపెనీ బిజినెస్ పరంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదో పేరుతో వచ్చారు, నెమ్మదిగా డెవలప్ చేసుకుంటే ఆఖరు మన నెత్తికెక్కారు, నెత్తికెక్కి దేశమే ఆల్దని అయిపోయింది. అయితే వ్యాపారాలు అనుకుని వచ్చారు, కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, బలవంతంగా పై దేశస్తులు మన నెత్తి మీదకి తెస్తున్నారు. మేము అన్ని వసతులు కల్పిస్తాం, మా దేశంలో మీరు వ్యాపారాలు పెట్టండి, ఆ వ్యాపారం పెద్ద పెద్ద సంస్థను తెచ్చామని ఇక్కడ కూడా ప్రసారాలు చేస్తున్నారు. పెద్ద సంస్థను తెచ్చాము, దానికి 2000 ఉద్యోగాలు ఇస్తున్నారు, 10000 ఉద్యోగాలు ఇస్తున్నారు, మేము ఉద్యోగాన్ని వృద్ధి చేస్తున్నాము, పెద్ద కంపెనీలు తెచ్చామని. ఇప్పుడు మన అమెరికా పోయినా ఎక్కడ పోయినా మన ఇంజనీర్లు మన సైంటిస్టులు అక్కడ కూడా డెవలప్ చేసేది. కాబట్టి మన ఇంజనీర్లు మన సైంటిస్టులు మన నాలెడ్జ్ని ఇక్కడ డెవలప్ చేసుకుంటూ వేల చేత ఇక్కడ పెట్టిస్తూ ఉంటే మన కంట్రీ బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆపేసి ఎక్స్పోర్ట్ లేదా తగ్గించేసుకొని అంత ఇంపోర్ట్ చేసుకుంటూ పోతే మనకు విపరీతమైన ఇది, ఎందుకంటే మనది అగ్రికల్చరల్ కంట్రీ,
అగ్రికల్చర్ ఇప్పుడు ఉదాహరణకి ఒక విలేజ్ ఉందనుకోండి, ఇప్పుడు అందరూ వలస వచ్చేస్తున్నారు టౌన్లో లేదా అదర్ దేశాలు. ఇప్పుడు ఆ విలేజ్లో ఏదైతే పంట పండుతుందో ఆ పంటకు తగ్గ ఫ్యాక్టరీస్ని అక్కడ నెలకొల్పి అక్కడ ఆ పంటకు తగ్గ కోల్డ్ స్టోరేజ్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగ యువత ఉందో వాళ్ళకి అక్కడ శిక్షణ ఇచ్చి ఆ పంటకు తగ్గ ప్రోడక్ట్స్ని ఫ్యాక్టరీని అక్కడే పెట్టాలి. ఇప్పుడు ఎక్కడ లేస్ అని ఇల్టు వస్తున్నాయి కదా, మ్యాగీ అని ఇల్టు అన్నీ ప్రతి విలేజ్లో ఉన్న వాళ్ళతో తయారు ప్యాక్ చేసి పై కంట్రీస్ బోల్డ్ కంట్రీస్ ఉన్నాయి ఆహార ప్రోడక్ట్స్ కావాల్సిన వాళ్ళు పంపిస్తే మనకి విదేశీ కరెన్సీ బోల్డ్ వస్తుంది. వితిన్ 2-3 ఇయర్స్లో దేశాన్ని ఉన్నతమైనటువంటి ధనిక దేశంగా తయారు చేసుకోవచ్చు. అంత అవకాశం మళ్ళీ కోస్టల్ క్యారిడార్ బోల్డ్ అంత ఉంది మనకి కంట్రీ మొత్తం మీద. కోస్టల్ క్యారిడార్లో ఫిష్ ప్రోడక్ట్ చాలా ఎక్కువ, దాన్ని ప్రాసెసింగ్ చేసి ఇచ్చేసి పంపిస్తుంటే ఎన్నో దేశాలకు సప్లై చేయొచ్చు. మనం ఏ దేశం మీద కూడా ఆధారపడక్కర్లేదు. అయితే వాతావరణంలోని మార్పులు కారణమైతే మరి పర్యావరణ కాలుష్యం మీరు అన్నారు, మరి పర్యావరణ శాఖ వారు కూడా ఉన్నారు కదా, మరి అంతగా అధికారులు పట్టించుకోవడం లేదంటారా? పర్యావరణ శాఖ అంది ఇవన్నీ ప్రభుత్వ పరిపాలనలో పనిచేసినవే, ప్రతి ఒక్కరికి ఉద్యోగం అవసరం దానికి ఉంటారు. మెయిన్ పరిపాలనలో లోపాలు ఉన్నాయి, మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు. ఎందుకంటే మొత్తం అంతా ఈ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఒక ఐఏఎస్ ఆయన పనిచేయాలన్నా ఆల్ మాటలు వింటూ చేయాలి, ఒక ఐపీఎస్ చేయాలన్నా ఒక సెక్రటరీలు చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ మాట మీద నిలబడి చేయాలి. వీళ్ళకంటూ స్వతహాగా ఏం అధికారాలు లేవు. అటువంటి నాయకులు ఎప్పుడైతే మనకు ఒక సామెత ఉంది, యథా రాజ తదా ప్రజ అని, ఎప్పుడు యథా ప్రజ తదా రాజ అని లేదు, అందరూ ప్రజల మీద వేసేస్తాం ప్రజలు సరిగా లేరు అది ఇదని, అది చాలా తప్పు. అది సామెత 100% అది కరెక్ట్, యథా రాజ తదా ప్రజ, రాజు అలాగుంటే ప్రజలు అలాగుంటారని. కాబట్టి అక్కడ రాజు సరిగా ఉంటే ప్రజలందరూ ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది, ఎందుకంటే మనకు ఆ సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి మెయిన్ పరిపాలన సరిగా లేదు, దాన్ని సరిదిద్దాలి. దాన్ని సరిదిద్దడానికంటే మరి అది అంత సాధ్యమైంది కాదు. అది వ్యాధుల గురించి అలాగే కొన్ని వైరస్ల గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే ఇక్కడ విశాఖలోని మెయిన్ ఒక వైరస్ గురించి అయితే నడుస్తుంది కదా చర్చ అయితే, అది వైరల్ ఫీవర్ అని అనుకోవచ్చా లేకపోతే ఇంకేమైనా వైరస్ లాంటిది అనుకోవచ్చా? అంటే ఆ ట్రేస్ అవుట్ చేసింది ఆయనకు పాజిటివ్ వచ్చిందని అంటున్నారు, కాబట్టి ఆయన ఇక్కడి నుంచి కాదు ఏదో అరబ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి బహుశా అక్కడ అటాక్ అయితే అవ్వచ్చు. బట్ ఆ వైరస్ ఇక్కడ మనకు పనిచేయదు, అది ఆటోమేటిక్గా నయం అయిపోతుంది. అచ్యుతాపురం అతను ఇక్కడ చెస్ట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట, సో ఐ థింక్ ఇట్ విల్ బి క్యూర్డ్. దానివల్ల ఏమీ ప్రమాదం అయితే ఉండదు. తత్మాలు మళ్ళీ అది అటాక్ అయినా కాదు ఆయన ఐసోలేటెడ్లో పెట్టి ఇస్తున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఐ థింక్ అంత ప్రమాదకరమైనది అయితే కాదు, నయం అవుతుంది ఆటోమేటిక్గా. చూసారుగా ఫ్రెండ్స్, తెలియని విషయాలను అలాగే ఎన్నో ముఖ్యమైన అంశాలను అయితే మనకు డాక్టర్ జిఏ నాయుడు గారు అయితే క్షుణ్ణంగా వివరించడం జరిగింది. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది ఎస్ క్యూబ్ హంగామా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి, దీనిపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీకు అందించే ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.